ఇక వరంగల్లోని భద్రకాళి గండి ఏర్పడడానికి కల కారణాలు ఏంటి దానికి సంబంధించిన మనకి అందించడానికి జూమ్ లో అందుబాటులో ఉన్నారు వరంగల్ ప్రజావేదిక చైర్మన్ శేషు గారు నమస్తే అండి శేషు గారు ఎస్ శేషు గారు నార్మల్ గా వర్షాలు పడుతున్నాయి అంటేనే మనకి వాతావరణ శాఖ అధికారులు ముందుగానే అలర్ట్ చేస్తారు అంటే ఎలా ఎంత భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేది కూడా మనకి చెప్తూనే ఉంటారు ఇప్పుడు భద్రకాళి చెరువుకు గండి పడడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే అధికారుల నిర్లక్ష్యం అనుకోవచ్చా ఏంటండి కారణాలు యా ఇంతకు ముందే భద్రకాళి చెరువుకి గండి పడడం జరిగింది ఆ గండికి సంబంధించినటువంటి అక్కడ ఒక రెండు కీలకమైనటువంటి కాలనీలు ఉంటాయి ఒకటి పోతన నగర్ కాలనీ ఉంటుంది రెండోది సంతోషిమాత నగర్ కాలనీ ఉంటుంది ఆ కాలనీ ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా భద్రకాళి చెరువు ఒకప్పుడు చాలా పెద్దగా చెరువు ఉండేదండి కానీ మూడు వైపుల నుంచి అంటే భద్రకాళి అమ్మవారు టెంపుల్ ఉన్న వైపు కాకుండా మిగతా అన్ని వైపుల నుంచి కూడా భద్రకాళి చెరువు అనేది కబ్జాలకు గురి అయింది ఎఫ్టిఎల్ లో అంటే ఫుల్ ట్యాంక్ లోడ్ ఉన్నటువంటిది ఎఫ్టిఎల్ లో ప్రదేశాల్లో కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టారు అంటే చెరువు కుచించుకుంటా రావటము ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టటము తర్వాత ఈ మధ్య భద్రకాళి బండ్ ఒకటి పోశారు తర్వాత పద్మాక్షమ్మ టెంపుల్కి వెళ్ళి ఉన్నటువంటి ఒక చిన్న బండ్ చిన్న కట్ట కూడా ఇంకొకటి పోశారు అంటే మొత్తం ఒక సమ్మర్ స్టోరేజ్ గా మార్చేశారండి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకప్పుడు పెద్ద చెరువుగా ఉన్నటువంటి కాకతీయులు తవ్వించినటువంటి భద్రకాళి చెరువుని ఒక సమ్మర్ స్టోరేజ్ చెరువుగా ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా మార్చారు అంటే వరంగల్ నగర ప్రజల దాహాన్ని తీర్చేటటువంటి ఒక ట్యాంక్ గా ఒక పెద్ద చెరువుని చిన్న ట్యాంక్ గా మార్చినటువంటి సందర్భం ఉన్నది అంతా కబ్జాలకు గురి అవటం ఎఫ్టిఎల్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం శాశ్వత నిర్మాణాలు చేపట్టడం చెరువు యొక్క వైశాల్యము పరిధి కుచించకపోవటం వల్ల ఇవాళ పైనుంచి వచ్చేటటువంటి వరద అంతా కూడా జనావాసాల మించి దొర్లుకుంటూ కట్టల మించి దొర్లుకుంటూ చెరువులో పడిపోయింది చెరువు కెపాసిటీ సరిపోదు ఆ కట్ట కెపాసిటీ సరిపోకుండా ఇవాళ పోతన నగర్ వైపు ఉన్నటువంటి ఒక చిన్న దగ్గర గండిపడి ఇవాళ పెద్ద ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఏర్పడింది ఇది కేవలం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తప్పిదం వల్లనే ప్రభుత్వం యొక్క ఉదాసీనత వైఖరి వల్లనే ప్రభుత్వం యొక్క పట్టింపు లేనితనం వల్లనే కార్పొరేషన్ సరైనటువంటి చర్యలు చేపట్టడం పోకపోవటం వల్లనే ఈ విధమైనటువంటి సంఘటన జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎస్ అంటే శేషు గారు అంటే ఆ చెరువు కబ్జాకి గురైంది వల్లనే ఇలాంటి గండి ఏర్పడింది అని చెప్తున్నారా మీరు యా చెరువు నేనేమంటున్నాను ఒక్క టెంపుల్ వైపు కాకుండా మిగతా అంతటా వైపు అక్కడ ఉన్నటువంటి బొందివాగనాల అయినా అక్కడ ఉన్నటువంటి ఎఫ్టిఎల్ అయినా పూర్తిగా ఇవాళ నిర్మాణాలు చేపట్టడం వల్ల ఇవాళ వర్షం వస్తే ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి మీకు పోతన నగర్ నుంచి సంతోషమత నగర్ నుంచి హంటర్ రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ ఇటు పద్మాక్షమ్మ కాలనీ వరకు ఆ ఎక్కడైతే ఆక్రమణలకు చెరువు చుట్టూ గురైనవో ఆ కాలనీలన్నీ ఇవాళ నీట మునిగిపోయినవి ఆ కాలనీలన్నీ నీట మునిగిపోవడంతో పాటు పైనుంచి వచ్చేటటువంటి వరద భద్రకాళి చెరువులోకి రావటం వల్ల చెరువు వైశాల్యం తగ్గిపోవటం వల్ల ఆ కెపాసిటీని తట్టుకోలేకపోవటం వల్లనే ఇవాళ ఒక పోతన నగర్ వైపు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో గండి పడినటువంటి సందర్భాన్ని మనం చూసాం శేషు గారు మీరేం చెప్తారు అంటే నారాయణ గారు ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇలా జరిగింది అనుకుంటు చెప్పుకొస్తున్నారు మీరు ఇందాక అదే చెప్పుకొచ్చారు సో మరి దీనికి ఒక పరిష్కారం రావాలంటే ఎలాంటి పరిష్కారం చేస్తే మంచిది అంటారు శేషు గారు ఇంకొక కీలకమైన అంశం మేము ముందు పెట్టాలి ఏంటి అని అంటే కాకతీయులు ఈ గొలుసు కట్టు చెరువుల నిర్మాణం చేశారు ఇట్లాంటి ప్రమాదాలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు వాళ్ళు కట్టినటువంటి ట్యాంక్స్ కెపాసిటీ తట్టుకోలేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక చైన్ బేస్డ్ ట్యాంక్ సిస్టమ్ డెవలప్ చేశారు గొలుసు కట్టు చెరువు ఇప్పుడు చూడండి ధర్మసాగర్ చెరువులో వచ్చినటువంటి ఎక్సెస్ కెపాసిటీ వాటర్ ఒడ్డేపల్లి చెరువులో పడుతుంది ఒడ్డేపల్లి చెరువులో వచ్చినటువంటి ఎక్సెస్ కెపాసిటీ వాటర్ భద్రకాళి చెరువులో పడుతుంది భద్రకాళి చెరువులో వచ్చినటువంటి ఎక్సెస్ కెపాసిటీ వాటర్ పెగడపల్లి ఇట్లా చెరువులో పడుతుంది ఇట్లా ఒక చైన్ బేస్డ్ సిస్టాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు మొత్తం అన్ని ఈ ట్యాంక్స్ కాకతీయులు కట్టినటువంటి చెరువులన్నీ కూడా కబ్జాలకు గురై వాటి కెపాసిటీ తగ్గిపోతే ఏం పరిస్థితి వస్తుంది ఓ ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ఇది ఒక పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే మొత్తము వరంగల్ నగర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కుంటలు చెరువులు చిన్న చిన్నవి పాండ్స్ తవ్వారు వాళ్ళు ఎందుకు సపోర్టింగ్ కోసం వీటి కోసం సపోర్టింగ్ ఉండటం కోసం కొన్ని తవ్వారు ఇప్పుడు బాల సముద్రం అంటామండి మా దగ్గర
బాల సముద్రం ఉందా? బాల సముద్రంలో బాల సముద్రమే లేదు. ఇవాళ సముద్రం లేదు, చిన్న కెపాసిటీ పాండ్స్ కూడా లేనటువంటి సందర్భం. మొత్తం ఆక్యుపైడ్ చేసేసి 80% ఈ స్మాల్ పాండ్స్ ఏవైతే ఉన్నాయో నగరంలో, అవన్నీ కుంటలు ఇవాళ జనావాసాలతో నిండిపోయి ఆక్రమణలతో నిండిపోవటం వల్ల నీళ్లు నిలబడేటటువంటి ప్రదేశం లేనే లేదు. నీళ్లు నిలబడే ప్రదేశం లేదు కాబట్టి ఈ వరద వాటర్, స్ట్రామ్ వాటర్ కానీ లేకపోతే డ్రైనేజ్ వాటర్ కానీ మొత్తం ఏకంగా వచ్చేసి భద్రకాళి చెరువులు దాటి ఒడ్డెపల్లి చెరువుల్లో పడటం వల్లనే ఈ విధమైనటువంటి ప్రమాదాలు వస్తున్నాయి. నగరం మొత్తం కూడా మునిగిపోతుంది. నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలాలు కబ్జాలకు గురైనాయి. నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కుంటలు చెరువులు కబ్జాలకు గురైనాయి. నగరంలో ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఒకప్పుడు 3 లక్షల జనాభాకు ఏర్పాటు చేసిన డ్రైనేజ్ సిస్టమ్, ఇవాళ వరంగల్లో 11 లక్షల జనాభా ఉంటే అదే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అదే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే ఇట్లాంటి ఫలితాలే వస్తాయి. ఎఫ్టిఎల్ ఆక్రమణ జరిగింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ నగరానికి సరైనటువంటి మాస్టర్ ప్లాన్ లేక 42 సంవత్సరాలు అవుతుంది. 42 సంవత్సరాలుగా ఈ నగరము అడ్డదిడ్డంగా డెవలప్ అవ్వటము, ఆక్రమణలకు గురవటము, ఓ ప్రాపర్ మ్యాన్ ఒక మాస్టర్ ప్లాన్ లేకపోవటం వలననే ఇవాళ వరంగల్ నగరంలో ఉన్నటువంటి 154 కాలనీలు వరద ముంపుకు గురైనాయి. 17 పునరావాస కేంద్రాల్లో ఇప్పటికీ 4000 మంది ఉన్నారు. 100,000 మంది నిరాశ్రయులు అయ్యారంటే ఏ స్థాయిలో వరంగల్ నగరము వరద ముంపుకు గురైందో మనం ఆలోచన చేయొచ్చు. ఇది మొదటిసారి కాదండి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా వరంగల్ నగరానికి భవిష్యత్తులో వచ్చేటటువంటి వరదల పైన చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, మున్సిపల్ కార్పొరేషన్ పైన, జిల్లా యంత్రాంగం పైన ఉంది కదా. అట్లాంటిది 2020లో మొత్తం వరంగల్ 80% మునిగిపోతే అప్పుడు కేటీ రామారావు గారు వరంగల్ నగరాన్ని సందర్శించారు, నాలాల ఆక్రమణల మొత్తాన్ని తొలగించండి అన్నాడు, ఎక్కడ ఎఫ్టిఎల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే తొలగించండి అని చెప్పాడు. చెప్పటమే కాదు, నాలాల ఆక్రమణను తొలగించడానికి, నాలాలను డెవలప్ చేయడానికి 20 నుండి 25 కోట్లు తక్షణమే శాంక్షన్ చేస్తున్నామని చెప్పడంతో పాటు కీలకంగా కేటీ రామారావు గారు ఒక ప్రకటన చేశారు. ఏంటి అంటే ఈ ఆక్రమణలను తొలగించడానికి, నాలాలను విస్తరించడానికి వరంగల్ నగరం భవిష్యత్తులో ముంపుకు గురి కాకుండా ఉండటానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేశారు. కలెక్టర్ చైర్మన్ గా, మున్సిపల్ కమిషనరు, పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ కమిటీని వేశారు. 4 రోజుల్లో హడావుడి చేసింది కథం. తర్వాత ఏమైందో ఏమో, ఏ రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినాయో మనకు తెలియదు, కానీ టాస్క్ ఫోర్స్ కమిటీ ఎందుకు పనిచేయలేదు? టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ నాలాలను విస్తరించింది? టాస్క్ ఫోర్స్ కమిటీ ఎక్కడ ఆక్రమణలను తొలగించింది? టాస్క్ ఫోర్స్ కమిటీ భవిష్యత్తులో నగరం మునిగిపోకుండా ఉండటానికి, నగరం వరద ముంపుకు గురి కాకుండా ఉండటానికి ఏమి సలహాలు ఇచ్చింది? ఏమి సూచనలు చేసింది? ఏం డ్రాఫ్ట్ తయారు చేసింది? కలెక్టర్ ఏం చేశారు? మున్సిపల్ కమిషనర్ ఏం చేశారు? అనేటటువంటి ప్రశ్నలన్నీ వాళ్ళ తలెత్తుతాయి కదా. ఇది మొదటిసారి కాదు కదా. గతంలో 2020లో ఇంతకంటే తీవ్రమైనటువంటి వరద వచ్చినప్పుడు మీరిచ్చినటువంటి హామీలన్నీ ఎడిపోయినాయి. ఇవాళ హైదరాబాద్ లో పర్యటన చేస్తున్నటువంటి మున్సిపల్ శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు, గతంతో పోలిస్తేనట వరద తీవ్రత తగ్గింది అని చెప్తున్నారు. ఎక్కడ తగ్గిందండి గతంతో పోలిస్తే వరద తీవ్రత? వరంగల్ నగరంలోనైతే గతంతో కంటే ఇప్పుడు వరద తీవ్రత పెరిగింది అనేటటువంటి విషయం స్పష్టం చేస్తుంది కదా. ఇవాళ వరంగల్ నగరం మొత్తం కూడా ఒక చెరువుగా మారిపోయింది. ఒడ్డేపల్లి చెరువు, భద్రకాళి చెరువు, ఇంకో చెరువు కాదు, మొత్తం నగరమే ఒక చెరువుగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇవాళ అనేక ఇళ్లలోకి బురద చేరిపోయి, వరద నీరు చేరిపోయి ప్రజలు ఎంత అవస్థలు పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి వరద రాకముందు చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వము వరదలు వచ్చిన తర్వాత మోకాళ్ళోతు వరదల్లో ఇవాళ కార్పొరేటర్లు తిరుగుతున్నారు ఏం చేయటానికి? గతంలో మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంటి? 66 మంది కార్పొరేటర్లు ఉంటారు. 66 మంది కార్పొరేటర్లో 30కి పైగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లే ఉన్నారు, రియల్ ఎస్టేట్ బిల్డర్లే ఉన్నారు. ఇక వాళ్ళు అంటే ఏ వర్గం నుంచి అయితే ఎన్నికయ్యారో ఆ వర్గం వాళ్ళే ఇవాళ ఆక్రమణలు లేకపోతే ఇవన్నీ కబ్జాలు చేయకుండా ఊరుకుంటారా అండి? వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆక్రమణల భూములు, కబ్జాలకు గురైన భూములు, కబ్జాలకు గురైనటువంటి నాలాలు కుంటలను వదులుకుంటారండి వాళ్ళు? ప్రజలు కూడా ఎవరి చేతుల్లో నగరాన్ని పెడితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏ కబ్జాదారులు అయితే ఉన్నారో వాళ్ళ చేతి అంటే దొంగల చేతులకే తాళాలు ఇచ్చి
ఇవాళ ఇది వరద వచ్చింది, మొత్తం మా ఇల్లు మునిగిపోయింది, వరంగల్ నగరం అంతా మునిగిపోయింది అంటే దీనికి ఎవరు బాధ్యులండి? ప్రభుత్వము బాధ్యులే, జిల్లా యంత్రాంగం బాధ్యులే, మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యులే. సరైనటువంటి వాళ్ళని కార్పొరేషన్ లో ఎన్నుకోనటువంటి ప్రజలు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నగరానికి ఇచ్చినటువంటి హామీలు ఏంటి? ఆ హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అని అడిగేటటువంటి ప్రశ్నించే నాదుడెవడు? వెంకటనారాయణ సారో, పులూరు సుధాకర్ గారో నేను అడిగితే అది మాది గడప కూడా దాటట్లే మా వాయిస్ పట్టించినటువంటి నాదుడే లేడు. గత 2-3 రోజులుగా కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరొకసారి వరంగల్ నగరాన్ని అయితే మొత్తానికి ఆ భద్రకాళి చెరువు గండిపడి కూడా మొత్తం ముంచెత్తిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. సో అక్కడ 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాము, ఎప్పుడు మాకు ప్రతిసారి ఇలాంటి పరిస్థితి వస్తుంది, కానీ అధికారులు ఓట్ల కోసం వచ్చి అడిగి వెళ్తారే తప్ప మాకు ఎలాంటి పరిష్కారం చూపించట్లేదు అని కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. సో మరి అధికారులు చూసి చూడనట్లు ఉన్న వ్యవహారం వల్ల ఇలా జరిగింది అనుకోవచ్చా? మీరేం చెప్తారు శశు గారు? అదేనండి, ఇప్పుడు ఈ 3-4 రోజులు మంచి పడుతున్నటువంటి వర్షాలకే, ఇది పెద్ద భారీ వర్షమేం కాదు, ఒక మోస్తారు వర్షానికే 154 కాలనీలు ఇవాళ వరద ముంపు గురైనాయి, వరద నీటిలో మునిగిపోయినాయి. ఇంకా స్టిల్ ఈ రోజు వరకు కూడా 32 కాలనీలలో వరద నిండుకొని ఉన్నది. అట్లనే మనం చూడాలి, ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయండి. ఒక నాలా పైన 100 ఫీట్ల దూరం అవతలనే నిర్మాణం ఉండాలి, 100 ఫీట్ల లోపు యువతలకు వస్తే వాటిని కూల్చివేయాలనేది. ఎఫ్టిఎల్లో ఏ నిర్మాణం చేపట్టినా, ఏ శాశ్వత నిర్మాణం చేపట్టినా దానికి నోటీస్ లేకుండా కూల్చివేయాలనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని అమలు చేయడంలో వీళ్ళు ఎందుకు తాత్సారం చేస్తున్నారు అని అంటే, ఈ ఎఫ్టిఎల్లలో అక్రమ కట్టడాలైనా, ఈ నాలాల ఆక్రమణలైనా, ఈ కుంటలు చెరువుల ఆక్రమణలైనా, ఓ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయంగా ప్రభావితమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు వంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఇట్లా వరదలు వచ్చినప్పుడు కొన్నిటిని తొలగిస్తున్నట్టుగా హడావుడి చేస్తుంది అధికార యంత్రాంగం. తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోతారండి, అటు ప్రభుత్వం మర్చిపోతుంది, ఇటు జిల్లా యంత్రాంగం మర్చిపోతుంది, కార్పొరేటర్లు మర్చిపోతారు, ప్రజలు కూడా మర్చిపోయేటటువంటి అవకాశమే. అసలు స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి నిబంధనలు కనుక వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇప్పటికైనా ఖచ్చితంగా నగరాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటీవల జరిగిన సంఘటన ఏంటండి, మీరు చూసారు కదా, అదే పర్యావరణవేత్తలు హైదరాబాద్ నగరం మునిగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో 111 జీవో అని తెచ్చుకుంటే హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ వాటరే కదా ఇవాళ హైదరాబాద్ ని అతలంకుతలం చేస్తుంది. రేపు మీరు 111 జీవోని ఎత్తివేశారు కాబట్టి ఆ 111 జీవో కింద ఉన్నటువంటి 30-35 గ్రామాలలో కనుక మళ్ళా ఇదే విధమైనటువంటి రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే రేపు హైదరాబాద్ పరిస్థితి ఏంటది, వరంగల్ పరిస్థితి ఏంటది? తెలంగాణలో ఉన్నవే 2 గ్రేటర్ నగరాలు, ఈ 2 గ్రేటర్ నగరాలకు కూడా మీరు, కేటీ రామారావు గారు ఒక మాట చెప్పారు, హైదరాబాద్ ని విశ్వనగరం చేస్తామన్నారు, వరంగల్ ఏమో ఫ్యూచర్ నగరం చేస్తామన్నారు. అరే మరి అది విశ్వనగరం ఎప్పుడవుతుంది, ఫ్యూచర్ నగరం ఎప్పుడవుతుంది? మునిగిపోతున్నాయి 2 నగరాలు కూడా. 2 నగరాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు చిన్న వాన వస్తేనే గర్జన వణికిపోతున్నారండి, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది. 2020లో వర్షాలు వస్తే హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 10,000 రూపాయలు ఇస్తామన్నారు, వరంగల్ లో కూడా నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఎన్ని కుటుంబాలకు చెల్లించారు, ఎంత నష్టపరిహారం చెల్లించారు? నష్టపరిహారాన్ని పక్కన పెట్టండి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఈ లోతట్టు ప్రాంతాలు, లో లైయింగ్ ఏరియాస్, కాలనీలు, బస్తీలు వరద ముంపుకు గురి కాకుండా ఉండటానికి మీరు చేపట్టినటువంటి చర్యలేంటి? కనీసం నగర స్థాయిలో ఒక ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేశారా? 2015లో ముఖ్యమంత్రి గారు వరంగల్ నగరానికి వచ్చి ఈ నగరం యొక్క డ్రైనేజ్ సిస్టాన్ని మార్చి వేస్తాను, దానికి ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తామని ఒక హామీ ఇచ్చారు, ఒక ప్రామిస్ చేశారు. ఈ రోజు వరకు కూడా వరంగల్ నగరంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టము బాగా లేదు, నాలాల పైన ఆక్రమణలకు గురైనటువంటి వాటిని పూర్తి స్థాయిలో తొలగించలేదు. ఎఫ్టిఎల్లో చేసినటువంటి నిర్మాణాలకి ఇంకా రెగ్యులరైజ్ చేశారు, ఎల్ఆర్ఎస్ పట్టుకొచ్చి రెగ్యులరైజ్ చేశారు తప్ప ఈ అక్రమ కట్టడాలను, ముఖ్యంగా ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళను తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఈ ప్రభుత్వం యొక్క నిర్లప్త వైఖరి వల్లే ప్రభుత్వము భవిష్యత్తులో నగరాలను కాపాడుకునేటటువంటి ఒక మాస్టర్ ప్లాన్స్ లేకపోవటం వల్లనే
ఇవాళ నగరాల్లో ఉన్నటువంటి పేద ప్రజలు, వరంగల్ నగరంలో 186 ఐడెంటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి, 2.5 లక్షల మంది స్లమ్స్ లోనే జీవిస్తారు. వర్షాలు వస్తే వాళ్ళందరికీ ఇదే తీవ్రమైనటువంటి పరిస్థితి. ఇవాళ చూడండి, వర్షం వెలిసింది, వరద తగ్గింది అంటే ఇంకొక ప్రమాదం వచ్చి పడేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మురుగునీరు చేరటం వల్ల సిల్ట్ ఏర్పాటైంది, బురద ఉంది, అంటువ్యాధులు, దోమలు, మొత్తం డ్రైనేజ్ సిస్టమ్ బాగలేకపోవటం, దీంతో ప్రజల యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రభుత్వం ఎస్, ఇందాక నారాయణ గారు ఏం చెప్పారంటే మనకి ఇలాంటి పరిస్థితి మరొకసారి రావద్దు అంటే ఆయన ఒక వర్షం చెప్పుకొచ్చారు. మరి మీరేం చెప్తారంటే దీనికి సంబంధించి మొత్తంగా, అంటే ఒకవేళ దానికి సంబంధించి పరిష్కారం ఉంటే ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనుకోవచ్చు? యా, పరిష్కారాలు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందండి. ప్రతి సమస్యకి ఉన్నటువంటి పరిష్కారం, నగరంలో ఒక 12 పెద్ద నాలాలు ఉన్నాయి, 20 చిన్న నాలాలు ఉన్నాయి. ఆ నాలాల ఆక్రమణలు గురైనటువంటి వాటిని తొలగించటము, నాలాల యొక్క స్ట్రాంగ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ యొక్క కెపాసిటీని పెంచటం, రెండోది ఎఫ్టిఎల్ ప్రాంతాల్లో ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో వాటన్నిటిని పూర్తి స్థాయిలో తొలగించటం, తర్వాత వరంగల్ నగరానికి ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ ని డెవలప్ చేయటము, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తో పాటు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ యొక్క కెపాసిటీని పెంచవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది. తర్వాత నగరము అడ్డదిడ్డంగా డెవలప్ కాకుండా ఒక మాస్టర్ ప్లాన్స్, ఆ మాస్టర్ ప్లాన్స్ లో 13 జోన్స్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇప్పుడు రూపొందించినటువంటి మాస్టర్ ప్లాను ఎప్పుడో 2018లోనే ఆమోదంలోకి రావాలి, 2023 వచ్చినా కానీ ఆమోదంలోకి రాలేదు అంటే ముఖ్యమంత్రి గారి పైన లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి గారి పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి ఒత్తిడే. కాబట్టి నగరము అడ్డదిడ్డంగా డెవలప్ కాకుండా ఒక ప్రాపర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేస్తున్నటువంటి క్రమంలో 13 జోన్లను ఏర్పాటు చేస్తే మీకు ఒక్కొక్క జోన్ కి ఏ జోన్ దేనికి సంబంధించింది అనేటటువంటి ఒక స్పష్టత ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ జోన్ ఉంది, గ్రీన్ జోన్ లో ఎలాంటి కట్టడాలకు అనుమతించరు. కాబట్టి వాళ్ళు మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చి గ్రీన్ జోన్స్ ఐడెంటిఫై అయితే, ఆరెంజ్ జోన్స్ ఐడెంటిఫై అయితే, రెడ్ జోన్స్ ఐడెంటిఫై అయితే అక్కడ ఎట్లాంటి అక్రమ కట్టడాల నిర్మాణానికి అవకాశం ఉండదు. కాబట్టి మాస్టర్ ప్లాన్ ని ఆమోదంలోకి రాకుండా చూసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే. చివరికి ఇదంతా వచ్చేసి ప్రజలపైనే భారం పడుతుంది, ప్రజలపైనే నష్టం జరుగుతుంది, ప్రజలకే నష్టం జరుగుతుంది, నగరమే మొత్తం నీళ్లలో మునిగిపోతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈ నగరము ఈ స్థితికి ఎవరు కారణం అనేటటువంటి విషయాన్ని కూడా గ్రహించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వము, జిల్లా అధికార యంత్రాంగము, మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ అక్రమ కట్టడాలన్నింటినీ తొలగించకపోతే భవిష్యత్తులో ఇంతకంటే పెద్ద ప్రమాదం వరంగల్ నగరానికి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ శశి గారు మాతో చేరినందుకు, అలాగే థ్యాంక్ యూ నారాయణ గారు.